హాయ్ అండి నేను మీ హరిలత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు గుళవెందులతో గులివెందుల చేపలు అంటారు కదా దాంతో ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నాను చూసారు కదా దీనికి ఉప్పు కారం అనేది బాగా పట్టించానండి పట్టించి ఒక గంట సేపు ఉన్న పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా మనం ఉంచుకోవచ్చండి అండి చూసారు కదా ఇలాగ చేపకి ఘాట్లు అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పట్టించాలండి ఆ ఘాటుల్లోకి వెళ్ళేంత వరకును మనం ఒక గంట సేపు మనం ఉంచుకుంటే మనకు ఉప్పు కారం అనేది చేపలకి బాగా పడుతుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఈ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రైని చూసారు కదా ఈ ఉప్పు కారం పట్టించిన చేపల్ని ఇప్పుడు మనం ఒక గంట తర్వాత ఇలాగ ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక ఐదు స్పూన్లు ఇలాగా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుని అవసరం లేదండి ఇలాగా చేసుకొని ఇప్పుడు మనం ఇందులో సిమ్లోనే ఉంచుకోవాలండి ఎప్పుడు కూడానా సిమ్లో, సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక రెండు నిమిషాల తర్వాత చేప ఏగిన తర్వాత దీనిపైన కొద్దిగా గరం మసాలా అనేది వేసుకోవాలండి రెండు వైపులా కూడా ముందు ఒకవైపు మసాలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ వాటిని వెంటనేలాగా వేసుకోవాలి తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఆ మసాలా అనేది మళ్ళీ కిందకి వెళ్తుంది వెళ్ళి మొత్తం అంతా కూడా ఆయిల్లో కలిసి మొత్తం అంతా కూడా మళ్ళీ మనకి ఫిష్కి పట్టే విధంగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ మనం ఫిష్ని తిప్పాం కదా ఇప్పుడు మళ్ళీ ఇటువైపు కూడా కొద్దిగా మసాలా అనేది వేసుకోవాలి ఏం లేదండి మసాలా ధనియాలు జీలకర్ర చెక్క లవంగం మాత్రమేనండి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒకవైపు కూడా వేసుకొని మనం ఇలా చూసారు కదా అట్ల పళ్ళతోని ఇలా అనుకోవాలి ఇది మనకి రసం చేసుకొని రైస్లో తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు కానీ ఫిష్ని ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి వెంట వెంటనే కూడా తిప్పకూడదండి ఫిష్ని ఫ్రై చేసేటప్పుడు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అలా ఉంచి తర్వాత మళ్ళీ మనం తిప్పుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా ఆల్మోస్ట్ మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి చెప్తానండి ఏ విధంగా చేసుకోవాలో చేపకి ఘాట్లు పెట్టుకొని ఉప్పు కారం పసుపు బాగా పట్టించి ఒక గంట సేపు ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని రెండు చేపలని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత దాని మీద గరం మసాలా వేసి అటు ఇటు మళ్ళీ తిప్పి ఇలా కొద్దిగా వేగేంత వరకు మనం ఒక్కొక్కరు ఒక్కో రకంగా తింటారు కదండి కొంతమంది బాగా వేగ్ ఫ్రై అయితే తప్ప తినరు కొంతమంది కొంచెం చూసారు కదా ఈ విధంగా కనుక దింపుకుంటే మనం చేపని తీసేసుకుంటే ప్లేట్లోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అరిటాకులో వేసుకొని ఫిష్ని సర్వ్ చేసుకుందాము నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫిష్ ఫ్రై చేయడం రాలేని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్